కరోనా వ్యాక్సిన్ టీకా కేంద్రాల్లో టాబ్లెట్ అందివ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు దిటి నర్సింహులు కోరారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ టీకా కేంద్రాల్లో టీకా తీసుకున్న తర్వాత జ్వరం వస్తుందని ముందుగా టాబ్లెట్ ఇస్తారు. కానీ ఇక్కడ ఎలాంటి మందులు ఇవ్వటం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు దిటి నర్సింహులు మండల వైద్యాధికారితో ఫోన్లో సంభాషణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ 4 సెంటర్లు ఏర్పాటు చేసి ఏ ఒక్క సెంటర్లో టీకా తీసుకున్న తర్వాత టాబ్లెట్లు ఇవ్వటం లేదని అన్నారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి టీకా కేంద్రాల్లో పారాసెటమాల్ డోలో టాబ్లెట్లు అందుబాటులో ఉంచి టీకా తీసుకున్న వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెప్పాలి, మీ యొక్క బాధ్యత అది. టాబ్లెట్ ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు మరి ఇవ్వద్దని మీకు జీవో ఉందా, లేకుంటే మేము ఇయ్యమని ఒక ఆలోచన ఉందా? దానిపైన మీరు వివరణ ఇవ్వాలని కోరుతున్నాం. ప్రజల పక్షాన చాలామంది ముస్తాబాద్ ప్రజలు ఇంత ముందు కూడా ఎవరైతే టీకా వేసుకుంటారు అడిగారు, మరి మాకు జ్వరాలు వస్తే ఎట్లా అంటే అది ఏదో సమాధానం చెప్తున్నారు. దాంతోపాటు జిల్లా మండలాధికారి కూడా పొందలేని సమాధానాలు చెప్తున్నారు. సార్, శుభాంశం, నేను ఇట్లా ఫోన్ చేసిన సార్ నరసింహులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే లేదో బామాయ్య లేవు అనే ఒక రకంగా